बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र व्याप्त पनचे ग्राम मरियु वार्ड सचिवालय उद्योग वार इंक्रिमेंट कोसम एदुरुचूस्तू मामूलुगा मरी प्रभुत्व उद्योग प्रति संवत्सरम इंक्रिमेंट अनेदी उंटुन्ना विषयम मनंदर कूडा तेलिसिंदे। इदी आटोमेटिक गा प्रति संवत्सरम जरिगे प्रोसेस। मरी वारु एप्पुडैते रेगुलरैजेशन अय्यारो लेदा वारु ए रोजैते ड्यूटीलोकी जॉइन अय्यारो आ नेलकु संबंधिंचिनटुवंटि ओकटो तेदीन वारिकि प्रति संवत्सरम इंक्रिमेंट अनेदी आनवायितीगा वस्तुंदी। मरी ग्राम मरियु वार्ड सचिवालयाल्लो पनिचेस्तुन्नटुवंटि सिब्बंदी मरी रेंडु संवत्सरालु प्रोबेशन कालंलो पनिचेयडं जरिगिंदि కాబట్టి వారికి ఎప్పుడైతే ప్రొబేషన్ అనేది డిక్లేర్ చేయడం జరిగిందో ఆ తేదీన ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి। మరి చాలా మంది గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బందికి జూలై 1వ తేదీన మరి ప్రొబేషన్ ఖరారైంది। మరి ఎవరకైతే జూలై 1వ తేదీన ప్రొబేషన్ ఖరారైనటువంటి సచివాలయ ఉద్యోగులు ఉన్నారు మరి వారికి ఇంక్రిమెంట్ అనేది ఇప్పటికీ జాయిన్ చేయలేదు। మరి జాయిన్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు అంటూ ఆలస్యం చేస్తూ ఉన్నారు। మొత్తానికైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తూ మరి ఎవరైతే జూలై 1వ తేదీన ప్రొబేషన్ ఖరారైనటువంటి వారు ఉన్నారో అటువంటి వారంతా కూడా మరి వారి ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు। దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। ఇంక్రిమెంట్ ఎప్పుడు సచివాలయ ఉద్యోగుల ఎదురు చూపులు। రాష్ట్రవ్యాప్తంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులు తొలి ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు। ప్రొబేషన్ పీరియడ్ జూలై 1 2022వ తేదీన డిక్లేర్ చేయడంతో వారికి ఈ ఏడాది జూలై 1వ తేదీతో ఏడాది సర్వీస్ పూర్తయింది। ఏడాది పూర్తయిన తర్వాత జీతంతో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇయ్యాలన్న సంగతి తెలిసిందే। అయితే ప్రభుత్వ ఉత్తర్వులు రాలేదంటూ అధికారులు ఇంక్రిమెంట్ నిలిపివేశారు। జూలై నెల జీతంతో పాటు సచివాలయ ఉద్యోగులకు 620 రూపాయల ఇంక్రిమెంట్ కింద వారి జీతాలకు అదనంగా కల్పాల్సి ఉంది। అంటే వారి బేసిక్ ని బేస్ చేసుకొని 620 రూపాయలు మొదటి ఇంక్రిమెంట్ గా ఇవ్వాల్సి ఉంది। ఉద్యోగులకు జీతంతో పాటు ఇంక్రిమెంట్ కల్పాలని సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నిర్వహించే అధికారి ప్రొసీడింగ్స్ ను డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారి డిడిఓలకు ఇవ్వాల్సి ఉంది। గ్రేడ్ 5 గ్రేడ్ 6 పంచాయతీ కార్యదర్శుల ఎస్ఆర్ మెయింటైన్ చేసే అధికారిగా ఎంపీడిఓ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు సంబంధించి డిడి సోషల్ వెల్ఫేర్ అధికారి మహిళా పోలీసులకు జిల్లా ఎస్పి ఉద్యానవన శాఖకు డిడి హార్టికల్చర్ అధికారి ఎస్ఆర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు। ప్రభుత్వం నుండి ఉత్తర్వులు లేవంటూ వీరు ఇంక్రిమెంట్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను జారీ చేయలేదు। ఒక్క విజయనగరం జిల్లాలోనే కలెక్టర్ నాగలక్ష్మి ఈ తరహా ఉత్తర్వులు జారీ చేశారు। మిగిలిన శాఖలు ఇతర జిల్లాల్లో కలెక్టర్లు ఇటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో ఎస్ఆర్ మెయింటైన్ చేసే అధికారులు డోలాయమానంలో ఉన్నట్లు సమాచారం। ఈ నేపథ్యంలో ఇంక్రిమెంట్లపై గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది। మరి మిగిలిన జిల్లాల్లో కూడా ఇటువంటి ప్రొసీడింగ్స్ ఇచ్చి వెంటనే గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వాలని వారంతా కూడా కోరుతూ ఉన్నారు। రొటీన్ ప్రక్రియ అజయ్ జైన్ ఉద్యోగులు రెగ్యులర్ అయిన ఏడాది తర్వాత ఇంక్రిమెంట్ జీతాలతో పాటు జమ చేయడం అనేది రొటీన్ ప్రక్రియ అని గ్రామ మరియు వార్డ్ సచివాలయాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు। ఎస్ఆర్ మెయింటైన్ చేసే అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వని కారణంగా డిడిఓలు ఇంక్రిమెంట్ జమ చేయలేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు। త్వరలోనే ఇంక్రిమెంట్ కు సంబంధించిన ఉత్తర్వును కూడా జారీ చేస్తామని చెప్పారు। కాబట్టి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మరి దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే రానున్నాయి। మరి ఎవరైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మరి జూలై 1వ తేదీ నుంచి వారికి ఇంక్రిమెంట్ అనేది రాబోతోంది। వారి యొక్క మొదటి ఇంక్రిమెంట్ అని మనం ఇది చెప్పవచ్చు। 2 సంవత్సరాల ప్రొబేషన్ కింద పనిచేసినటువంటి సిబ్బంది వారి యొక్క మొదటి ఇంక్రిమెంట్ ను అందుకోబోతున్నారు। మరి వారి యొక్క బేసిక్ ఆధారంగా మొదటి ఇంక్రిమెంట్ 620 రూపాయలు ఉండబోతోంది। మరి మిగతా వారు కూడా దశల వారీగా వారి యొక్క ప్రొబేషన్ పీరియడ్ ను కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది। కాబట్టి వారి యొక్క ప్రొబేషన్ పీరియడ్ ఆధారంగానే వారి యొక్క మొదటి ఇంక్రిమెంట్ అనేది వారికి ఉండబోతోంది। మరి ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి। ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మరి ఇంటర్మీడియట్
చదువుతున్నటువంటి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి వారికి ఇదివరకైతే ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు అనగా టెక్స్ట్ బుక్స్ అనేవి అన్నిటిని కూడా అందించేది కానీ గత విద్యా సంవత్సరం నుంచి మరి ప్రభుత్వం అయితే పాఠ్యపుస్తకాలను అందించడం లేదు మరి ఈ సంవత్సరమైనా పాఠ్యపుస్తకాలు అందిస్తుంది అని మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు ఎదురు చూశారు కానీ వారందరికీ కూడా ప్రభుత్వం నిరాశ కలిగించింది ఈ సంవత్సరం కూడా పుస్తకాలు లేవు అంటూ మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత పుస్తకాల పంపిణీ నిలిపివేత అంటూ మనం సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు విద్యా రంగానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం ఏ రాష్ట్రం కూడా ఇంత మొత్తంలో విద్యకు ఖర్చు చేయడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నమాట ఇంత ఖర్చు చేస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలను అందించలేకపోతుంది ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం కేవలం 15 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టడం పెట్టకపోవడం గమనార్హం నాలుగేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో 474 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి వీటిల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు వీరికి పుస్తకాల కోసం అయ్యే ఖర్చు 15 కోట్ల లోపే వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019-20 విద్యా సంవత్సరానికి మాత్రమే ఉచిత పుస్తకాలను అందించింది మధ్యలో కొంతకాలం వరకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పుస్తక ప్రసాదం పేరుతో అందించింది గతేడాది నుంచి విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందించడం లేదు ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణకు ఆర్థిక సాయం చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు టీటీడీకి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది టీటీడీ తిరస్కరించడంతో ఆర్థిక శాఖ కూడా బోర్డు లేఖ రాసింది అమ్మఒడి పథకం ఇంటర్ విద్యార్థులకు కూడా అందిస్తున్నామని కాబట్టి పుస్తకాలను అందించలేమని బోర్డుకు ఆర్థిక శాఖ తెలిపింది అమ్మఒడి పేరుతోనే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వం నిలిపివేసింది తెలుగు అకాడమీ బయట మార్కెట్లో అమ్మేందుకు మొదటి సంవత్సరం పుస్తకాలను 5 లక్షలు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం 3.5 లక్షలను ముద్రించింది బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలంటే సైన్స్ పుస్తకాలు సుమారు 2500 ఆర్ట్స్ గ్రూప్ పుస్తకాలు సుమారు 1500 వరకు ఖర్చు అవుతుంది పుస్తకాల పంపిణీ నిలిపివేయడంతో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కొనలేని పరిస్థితి నెలకొంది లెక్చరర్లే 2 ఏడాది పూర్తయిన విద్యార్థుల నుంచి సేకరించి కొంతమంది విద్యార్థులకు సర్దుబాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది కొంత ఆర్థిక వెసులుబాటు ఉన్న విద్యార్థులు బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు విద్యార్థులు పుస్తకాలు ఉన్నా మొత్తం చదవలేరని లెక్చరర్లు చెబుతున్న ముఖ్యమైన పాఠాలను విద్యార్థులు నోట్ పుస్తకాల్లో రాసుకుంటారని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సమాధానం చెబుతున్నారు కేజీబీవీ మోడల్ స్కూల్స్ ఏపీ రెసిడెన్షియల్ గిరిజన సాంఘిక బీసీ వెల్ఫేర్ కళాశాలలోని విద్యార్థులకు ఉచిత పుస్తకాలను ప్రభుత్వమే అందిస్తోంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులపై ఈ వివక్షను ప్రభుత్వం ఎందుకు చూపుతోందో అర్థం కావడం లేదు కేజీబీవీ ఏపీ మోడల్ స్కూల్స్ విద్యార్థులది అదే పరిస్థితి కేజీబీవీ మోడల్ స్కూల్ విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో పుస్తకాలు అందని పరిస్థితి నెలకొంది ఎన్టీఆర్ జిల్లాలోని ఒక మోడల్ స్కూల్లో మొత్తం ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు 1490 పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉంది ఇందులో 367 పుస్తకాలు మాత్రమే ఇప్పటి వరకు అందాయి ద్వితీయ సంవత్సరం తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ ఎకనామిక్స్ పుస్తకాలు అందలేదు కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది మరి ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం పుస్తకాలు నిలిపివేయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి విద్యార్థులకు ఇప్పటికైనా ఇంటర్మీడియట్ పుస్తకాలు అందించాలని ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు కోరుతున్నారు మరి ఇది గ్రామ మరియు వార్డు సచివాలయాలు అలాగే ఇంటర్మీడియట్ పుస్తకాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో